మాచర్ల మార్కెట్ యార్డ్లో యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అధ్యక్షతన మాచర్ల టౌన్, మాచర్ల రూరల్, వెల్దుర్తి మండల టీడీపీ అధ్యక్షుల ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చెలమారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాచర్ల టౌన్ అధ్యక్షుడిగా వేముల దుర్గారావు, మాచర్ల మండల అధ్యక్షుడిగా కుర్రి శివారెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి చెలమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది కోసం నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని, అలాంటి నాయకుడి కోసం అందరం అండగా ఉండి మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడిని గెలిపించుకునేలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూనిశెట్టి వెంకటేశ్వర్లు, నెల్లూరి పార్వతయ్య, జల్లేల కొండలు, బృంగారమణ, యాదవ శ్రీను, జబ్బార్ నాయక్, జలీల్, టీడీపీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చెలమారెడ్డిని సన్మానించారు. ఆయోజక శాఖ నాయకులు మేడం వెంకటేశ్వర గారు, మేడం గారి తెలుగుదేశం పార్టీ మన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు. మరి ఎన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ క్రమశిక్షణ, మరి మన పార్టీ నియమాలు పద్ధతులు అన్ని మీ అందరూ తెలిసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి కూడా మరి ఎన్నికలు కూడా మరి 2 సంవత్సరాలు ఇవ్వడం లేదా, మరి వచ్చే నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు కావచ్చు అనేది ఒక రకమైన సూచనలు వచ్చినాయి. కాబట్టి ఎన్నికలకి చేయడానికి ఇప్పుడు ఏర్పాటు 50 కమిటీలు మొత్తం కూడా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి ఎంత ముఖ్యమైన మరి ఎంత క్లిష్టమ సమయం 2 సంవత్సరాలు మరి పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం ప్రజలకు తీసుకోవడమే కాకుండా మరి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ బలాన్ని పెంచి డేటు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యక్రమ పరిశీలకులుగా ఉన్నటువంటి పోత సునీత గారికి, అలాగే వేదిక ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కల్మారెడ్డి గారికి, అలాగే హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ పూజెంటి వెంకటేశ్వర గారికి, అలాగే డాక్టర్ పార్వతి గారికి, బీసీ నాయకులు బొంగా లింగయ్య గారికి, అలాగే అబ్దుల్ జలీల్ గారికి, జల్లేల కొండల గారికి, నేరేటి వీరస్వామి గారికి, అలాగే మహా శ్రీనివాస యాదవ్ గారికి, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి 3 మండలాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాను. మరి మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జరిగే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ భారతదేశం అని చెప్పి మీ అందరికీ సభాముఖంగానే తెలియజేసుకుంటాను. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత నమోదు చేయడం, అలాగే సభ్యత నమోదు పూర్తయిన తర్వాత అన్ని కమిటీలు కూడా అనుబంధ సంఘాలు కూడా మరి ఎన్నికల నిబంధనల ప్రకారం మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రంగ కార్యక్రమం చేపట్టుకోవాల్సిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి నూతన రాజధాని నిర్మాణం కూడా చేస్తూ మరి నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సమస్యను పరిష్కరించుకుంటూ ముందడుగు వేసుకుంటూ మరి నయం బాబు భార్యపడుతుంది ఇద్దరు కూడా మరి వార్డులు తిరిగి ఆ వార్డు అభివృద్ధి గెలిపించారండి, అది సెలవరెడ్డి గారి క్రెడిట్ తప్ప నేను ఎవరు కష్టపడి గారిని ఈరోజు మన తెలుగు వాతావరణంలో ఈరోజు మరి ఘనంగా సన్మానించి తెలుసుకున్నారు. అలాగే మన ఎమ్మెల్సీ గారి చేతుల మీద ఎమ్మెల్సీ గారి సమక్షంలో మరి చలమారెడ్డి గారిని మరి శారదా కప్పే దండ మరి పూలమాల వేసి ఆయనకి మరి చిన్న శివ సత్కారం చేయాల్సిందిగా మరి కార్యకర్తలు కోరుతున్నాను. మీరు అడ్డం ఉన్నారు కొంచెం ఇతరులు దుర్గా కొంచెం మేడం గారు వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ గత 2 సంవత్సరాల క్రితం మన ఇదే హాల్లో ఇక్కడే సంస్థాగత ఎన్నికల గురించి మనందరం సమన్వయమై మనం ఎన్నుకోవడం జరిగింది.
ఆ టీంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అండగా ఉంటూ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సోదరుడు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్తలతో వివేకమై ప్రతి ఒక్క విషయంలో కూడా పార్టీకి అండగా ఉంటూ అలానే పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ అలానే ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని కూడా కార్యకర్తలకు అందుబాటులో చేసిపోతూ గ్రామానికి కూడా మన కార్యకర్తలకు సేవ చేసిన మండల అధ్యక్షులకు కానీ మన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులకు కానీ గ్రామ నాయకులకు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతా ఉన్నాను. ఏ కార్యకర్తను బెదిరించినా ఈసారి రోడ్డు మీద నువ్వు తిరగవని కూడా తప్పకుండా మీరు గ్రహించుకొని నీ లిమిట్స్ లో నువ్వు పనిచేసుకో. నీ కార్యకర్తలకి నువ్వు ప్రజా సేవ చేసుకో. ఎక్కడైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు జరిగిపోతే మనకు కబద్దాలు చెప్తా ఉన్నా. నీకు అది మంచి పద్ధతి కాదు. సభాముఖంగా తెలియపరచడం జరుగుతా ఉంది. పరిస్థితుల్లో ఎక్కడైనా సరే ఏ కార్యకర్త ఏ సోదరుడికి ఇబ్బంది వచ్చినా 24 గంటలు మీ అందరికి అందుబాటులో ఉంటాను. ఏ ఒక్క సమస్య ఉన్నా రాత్రి పనులు అనకుండా మీరు వచ్చి తలుపు తట్టి సమస్యను పరిష్కరించడానికి కూడా నా వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కూడా మీ అందరికి తెలియపరుస్తా ఉన్నాను. మార్చిల నియోజకవర్గంలో మార్చిల రూరల్ వెర్బుట్టి మార్చిల మున్సిపాలిటీ ఈ 3 మండలాల ఎన్నికలు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఈరోజు ఈ సభని ఏర్పాటు చేసి మన గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న చర్మారెడ్డి గారి సమక్షంలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జున్ గారికి, అలాగే హాస్పిటల్ చైర్మన్ అన్న కునిశెట్టి వెంకటేశ్వర్ గారికి, పార్టీ నాయకులకి, మరి సోదరి మండలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ మహిళగా నాకు ఈ శాసనమండలిలో అవకాశం కల్పించారు. ప్రత్యేకించి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మొట్టమొదటిగా శాసనసభ్యురాలుగా అయిన తర్వాత మీ అందరితో కలుసుకొని ఈ మండల కమిటీలో నిర్వహించడానికి అవకాశం కల్పించినందుకు, మరి మీ అందరితో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషం.